ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా ఉపేక్షించబోమని తుంగతుర్తి నూతన ఎస్ఐగా పదవీ బాధ్యతలు చేపట్టిన బత్తిని శ్రీకాంత్ గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా, గుట్కా వ్యాపారం, పీడీఎస్ బియ్యం రవాణాతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ పాల్పడేవారు ఎంతటి వారైనా సహించేది లేదని, చట్టపరంగా వారిపై చర్య తప్పదని హెచ్చరించారు. త్వరలో జరగనున్న పార్లమెంట్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు మండల ప్రజలు, అన్ని రాజకీయ పక్షాలు పోలీస్ శాఖకు సహకరించాలని శ్రీకాంత్ గౌడ్ కోరారు. కాగా గతంలో ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన వెంకన్నగౌడ్ చిలుకూరుకు బదిలీ కాగా శ్రీకాంత్ గౌడ్ హుజూర్ నగర్ నుండి బదిలీపై తుంగతుర్తికి వచ్చారు. నా పేరు శ్రీకాంత్. నేను గతంలో మోతీలో చేశాను. హుజూర్నగర్ 4 మంత్స్ చేశాను. గోదావరి అక్కడ నుంచి ఇక్కడికి రిలీవ్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఈరోజే రిపోర్ట్ చేశాను తుంగతుర్తిలో. ఇక్కడ ప్రజలు ఎటువంటి లాండర్ ఇష్యూ లేకుండా శాంతితో ఉండాలని పోలీస్ తరఫున మేము కోరుకుంటున్నాం. ఎటువంటి శాంతియుతంగా ఉండాలని మా పోలీస్ తరఫున కోరుకుంటున్నాం. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, స్టాండ్, గుట్కా, పీడిఎస్, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా ఉండాలని మా పోలీస్ తరఫున కోరుకుంటున్నాం. ఇంతవరకు ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగినాయి. ఎటువంటి ఇష్యూస్ లేవు. ఇప్పుడు కూడా స్థానిక ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కాబట్టి ఎటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేయకుండా అందరు ప్రజలు శాంతియుతంగా ఉండాలని మా పోలీస్ తరఫున కోరుకుంటున్నాము. నమస్కారం.